లాక్డౌన్ కారణంగా కర్నూలు జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సుమారు 40 రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తినడానికి తిండి లేక ఉండడానికి సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు వివరించారు. అజ్మీర్లో చిక్కుకున్న విషయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు సమాచారం అందించిన 40 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని వారు తెలిపారు. అదేవిధంగా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి అజ్మీర్లోని స్థానిక నేతలు తిండి పెడుతున్నారని వారు తెలిపారు. ఇక్కడి నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కర్నూలు జిల్లాకు చెందిన అధికారులను ప్రజాప్రతినిధులను ఫోన్ల ద్వారా సమాచారం అందించినా వారు పట్టించుకోవడం లేదని వారే చెబుతున్నారు. అయితే కనీసం ఇప్పటికైనా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా స్పందించి తమకు రవాణా సౌకర్యం కల్పించి కర్నూలు జిల్లా డ్రోన్కు రప్పించాలని వారు కోరుతున్నారు. మేము వచ్చి ఇక్కడ 40 రోజులైంది సార్. మాకు భూ నీళ్ళు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అజ్మీర్ కానీ వచ్చినాం, మేము బస్సులు కానీ పోవడం లేదు. మేము మాకు కాంగ్రెస్ వాళ్ళే కొంచెం సాయం చేస్తున్నారు సార్. అన్నం ఓ 4-5 రోజులు అయింది అన్నం పెడుతున్నారు సార్. మాకి మాకు బస్సులకి ట్రై చేసి మా ఊరు పంపండి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా డోన్ తాలూకాకి మాకు పంపించండి సార్. ఇక్కడ అంతా పిల్ల తల్లి భూ లేకుండా చాలా గొడాడుతున్నాం సార్. మేము చేతులు ఎత్తి మొక్కుతాం. 40 రోజులు అయింది సార్ మేము వచ్చి ఇక్కడికి. ఏ గవర్నమెంట్ కానీ రావడం లేదు సార్. మాకు చెప్పే చెప్పినాం అందరికీ, ఇంకా కొద్ది రోజులు ఆగలంటున్నారు సార్. మేము పిల్ల తల్లి కష్టం చేసుకొని తింటున్నాం. మేము ఇక్కడే ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము 4-5 రోజులు అయింది కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని అన్నం పంపిస్తున్నారు. మాకు మా దేశానికి మాకు పంపించండి. నమస్తే సార్. మేము మాకైతే ఇప్పటివరకు అయితే చాలా మంది ఫోన్ చేసినారు, సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చినాయి, అందరు మాట్లాడినారు. మిమ్మల్ని రప్పిస్తాము, మిమ్మల్ని ఫుడ్ గిడ్ మొత్తం చూసుకుంటాం, మెయింటెనెన్స్ చేస్తామన్నారు. కానీ ఏ గవర్నమెంట్ రాలేదు, పట్టించుకోలేదు సార్. కానీ నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యులు మన అన్న ఎంపీ లక్ష్మీ నరసింహరావు యాదవ్ గారు మమ్మల్ని చాలా సహకరించి రుద్రరాజు గారితో ఏసీసీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాకు మొత్తం హెల్ప్ ఆయన అందజేసినారు. మాకు ఫుడ్ మొత్తం ఆయన చూస్తున్నారు సార్. ఇప్పుడు రంజాన్ నెల సైరి కూడా ఆయన ఇంతజాం చేసినారు సార్. మార్నింగ్ కూడా వచ్చి సైరి కూడా ఇచ్చిపోతున్నారు, చాలా సహకరిస్తున్నారు. కానీ మన ఆంధ్ర నుంచి కానీ మాకైతే ఇప్పుడు ఏం సహకరించలేదు. ఇప్పుడైనా పర్మిషన్ ఇప్పిస్తున్నారు అంటారు అంతే, కానీ బస్సు కూడా అందరు పంపిస్తున్నారు ప్రతి ఒక్క ఊర్లోకి. మమ్మల్ని కూడా పంపించాలంటే ఓన్లీ పర్మిషన్ ఇస్తాము, బస్సు మీరే మాట్లాడుకొని ఖర్చు పెట్టుకుని రండి అంటున్నారు. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం సార్, డబ్బులు లేక అసలు అందరం చాలా కష్టాల్లో ఉన్నాము. మళ్ళీ డబ్బులు పెట్టుకుని రమ్మంటే ఎలా రావాలి సార్? ఇప్పుడు మీరే ఎలాగో మాకు సహకరించి బస్సు మాట్లాడి మమ్మల్ని మధ్యలో ఎవరు ఆపకుండా పర్మిషన్ ఇవ్వండి సార్. మేము డోన్కి వచ్చిన తర్వాత క్వారంటైన్ అని 14 డేస్ 28 డేస్ కానీ ఉంటాం సార్. అదే పని ఇక్కడ 28 డేస్ ఇక్కడ క్వారంటైన్ ఉన్నామని రిపోర్ట్స్ కూడా చేయించుకున్నాము, మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మధ్యలో మీ ఎవరు ఆపకుండా మమ్మల్ని డైరెక్ట్ మేము ఊరు పోయిన తర్వాత మళ్ళీ లేకుండా మొత్తం మీరే చూసుకోవాలి సార్ ఇప్పుడు. మళ్ళీ డోర్ నుంచి వచ్చేసి జనార్దన్ అన్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన మాకు హెల్ప్ చేసిన ఎంత సహకరించినారు, వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలా వాళ్ళ మాకు పర్మిషన్ ఇప్పించి బస్సు గౌరవం నుంచి మాట్లాడి పంపించేలా చేయండి సార్. థ్యాంక్ యూ సార్.